భయ్యా ఈ సినిమాకి చార్ మేకర్ ప్రొడ్యూసర్, ఆమె డబ్బులు పోతాయి అనుకోవచ్చా లేకపోతే? అంటే పెట్టిన డబ్బులు అయితే కంపల్సరీ వస్తాయి. అంటే నేను అనుకున్నాను సినిమా భారీ హిట్ అయితే చార్మి గారికి డబ్బులు దాచిపెట్టుకోవడానికి ఇబ్బంది అయిద్దేమో, నా మా ఇంట్లో 4 బీరువాలు ఉన్నాయి అవి పంపిద్దాం అనుకున్నాను భయ్య దాచిపెట్టుకోవడానికి. బట్ అదొకటి అంటే సినిమా అంటే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పలేము, పెట్టిన డబ్బులు కంపల్సరీ వస్తాయి, నా బీరువాలు నాకు మిగిలిన ఆనందం మాత్రం ఉంది భయ్య. ఉంటాయి కంపల్సరీ ఉంటాయి, అదొకటి. థ్యాంక్ యూ భయ్య. బాగుంది అంటే ఒక ఆమ్ తప్పక ఇవ్వలేవు. పోయిజన్ ఆ సినిమాలు అంటే ఒక సస్పెన్స్ అది అప్పుడు ఉండేవి, ఇప్పుడు ఈ మధ్యన ఏమైంది యాక్టింగ్ మొత్తం యాక్టింగ్ మూవీస్ ఈ మధ్యన అన్నీ వచ్చినాయి. వాళ్ళ కొడుకు సినిమా చేసిండు అది పోయింది. ఆయన ఏంటంటే ఇక స్టోరీ మార్చుకుని ట్విస్ట్ అన్నీ పెడితే సినిమా బాగుంటుంది. అది కానీ ఉత్తి యాక్టింగ్ పెట్టి ఓవర్షన్ పెట్టి అయితే చెప్పులో పెట్టినారని అది ఎలా ఉంటుందన్న మూవీ అయితే మామూలుగా మీకు స్టోరీ వద్దనుకుని ఉత్తి రామ్ యాక్టింగ్ రామ్ కావాలంటే చూడవచ్చు సినిమా ఒక్కసారి ఎన్నిసార్లు చూడవచ్చు. మూవీ స్టోరీ గ్రిప్ లేదా? అసలు లేదన్నా. ఇప్పుడు స్టోరీ ఒక స్టోరీ అంటే ట్విస్ట్ అన్నీ ఉండాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అలాగ పోతానే ఉంటుంది లాగ్ మూవీ. అమ్మ 2 గంటలు 20 నిమిషాలు పెట్టినా కానీ 3 గంటలు పెట్టుంటే ఏమయ్యేది సినిమా? ఏం నచ్చలేదు మూవీ అన్నా? స్టోరీ లేదన్నా. మేము ఇప్పుడు ఏ సినిమా అయినా స్టోరీ ఉంటేనే ఏదైనా చేసుకున్నా, యాక్టింగ్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు నోటాలో విజయ్ చదువుకున్నా ఎంతో యాక్టింగ్ ఉన్నది ఫస్ట్ హాఫ్లో, కానీ సెకండ్ సినిమా ఫ్లాప్ అయింది. డైలాగ్స్ అన్నీ నేను రామ్ యాక్టింగ్ సూపర్ ఒప్పుకుంటా. రామ్ యాక్టింగ్ డైలాగ్స్ అవుట్ అండ్ అవుట్ సూపర్. మళ్ళీ మనిషి అమ్మ కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మ్యూజిక్ పరంగా ఆయన సూపర్. డైరెక్షన్ ఏంటంటే స్టోరీ ట్విస్ట్లు పెట్టింది. ఒక ఫస్ట్ హీరోయిన్ ఉంటుంది ఆమె, తప్పితే సెకండ్ హీరోయిన్ ఎందుకు ఉండదు ఇవ్వదు. అసలు ఆమె హీరోయినే కాదు, ఇది ఆయన సత్తం ఉంటారు, ఆయన గర్ల్ ఫ్రెండ్ అంటే మూడో సినిమా అప్పుడు వేరే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది. ఏంది భయ్య సినిమాలు అయితే 3.3 ఎక్కువ అదైనా రామ్ యాక్టింగ్కి అంతకుమించి పోయిజే నాకు ఇస్తా కావాలంటే ఏంటంటే సినిమా స్టోరీ ఒక ట్విస్ట్ ఉండాలన్న, ఏదన్నా చూసుకో సినిమా నీకు ఒక అర్జునటీ చేసుకో. దానికి ఏ సత్య వేరు చేసిండు భూతులు పెట్టినారు అందరు ఇన్నారు ఆక 50 సంవత్సరాల ప్రేమలకు ఉన్నాయి భూతులేవు ఇవి ఉన్నాయి అమ్మ పత్తి దాకా టూ 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 చిన్న భూతులకి వేయవా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.